నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య బ్రహ్మ నవరత్న నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, జూలై నెలలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతి. ఓం గం గణపతి నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సర. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలోని ఉత్తరాయణం కాలం ఇది. ఈ ఉత్తరాయణ కాలంలోని బహుళ ఏకాదశి సోమవారం, బహుళ ఏకాదశి సోమవారం, భరణి నక్షత్రం రెండవ పాదం, సుకర్మయోగము, భవకర్ణం, తిథివార నక్షత్ర యోగ కరణాలు ఈ విధంగా ఉంటే మిథున రాశిలో రవి శుక్రులు ఉన్నారు, కర్కాటక రాశిలో బుధుడు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కేతు ఉన్నాడు, తదుపరి కుంభరాశిలో శని, మీనరాశి యందు రాహువు, మేషరాశి యందు చంద్ర కుజులు, వృషభ రాశి యందు గురువు. సంచారం ఈ రకంగా నడుస్తుంది. ఈ సంచార విధానాన్ని అనుసరించి గోచార ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మనము తీసుకుంటే రవి శుక్రులు కలయికతో ఉన్న మిథున రాశి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రవి శుక్రుడు కూడా ఇద్దరు శత్రుగ్రహములు. అయితే ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ ఉంది. మిథున రాశిలోని రవికి మిత్రస్థానమే, శుక్రుడికి మిత్రస్థానమే, కానీ మిత్రస్థానంలో ఇద్దరు శత్రువులు ఉన్నారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఈ మిథున రాశి వారు ప్రతి చిన్నదానికి, ప్రతి చిన్న విషయానికి, ముఖ్యంగా భార్యాభర్తలు కూడా చెప్తున్నాను నేను, చిన్న విషయాన్ని దగ్గర గబగబ కోపానికి గురైపోయి ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, అనేక రకమైనటువంటి ఒక చిన్న తప్పు చేస్తే ఇంకో తప్పు వస్తుంది. అలాగే ఒక అబద్ధం చెప్పామంటే ఆ అబద్ధానికి అప్పచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి. అటువంటి పరిస్థితే ఈ మిథున రాశికి వస్తుంది. అయితే ఈ యొక్క జూలై నెల కాబట్టి విద్యార్థుల విషయంలో తీసుకుంటే విద్యార్థులకి అన్నీ అయిపోయినాయి, ఇక్కడ పరీక్షలు అయిపోయినాయి, పాస్ మార్కులు తీసుకున్నారు మిథున రాశి గతంలోని, ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు, ఏమీ లేవు, ఆట విడుపుగానే ఉన్నారు. ఆట విడుపుగా ఉన్నవారికి విశేషంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ఉద్యోగ అన్వేషణ చేసేవారు ఉన్నారు. ఇక్కడ చదువు అయిపోయింది, అన్నీ వచ్చినాయి, ఉద్యోగాలు కావాలి, ఖాళీగా కూర్చుంటేలాగా ఉద్యోగ అన్వేషణ చేయాలి. అన్వేషణ చేస్తున్న వాళ్ళు కొద్దిగా కృషి చేసి ఎదరికి వెళితే వీళ్ళు ఉద్యోగంలో పొందడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎవరికి ఇస్తున్నారు వీళ్ళకి ఉద్యోగానికి విధానమైన పరిస్థితి అంటే బహుళ ఏకాదశి సుకర్మ యోగంలో భరణి నక్షత్రం రెండవ పాదంలో మనం చూసుకుంటున్నాం కాబట్టి ఈ సుకర్మ యోగం వల్ల మంచి విధానాన్ని ఇస్తుంది. మనం చేసే కర్మ ఫలితానికి మంచి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి ఉద్యోగాలు సంప్రాప్తమవుతాయి అని చెప్తున్నారు. ఇక వర్తక వ్యాపారులు, వర్తక వ్యాపారం అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఫలితం బాగుంది. అంటే పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు ఫలితం లేదా అండి? ఎందుకు లేదు? వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ వ్యాపారం వాళ్ళ సంబంధం ఉంటుంది. ఇక్కడ ముందుగా మనం చెప్పేదంటే ఏదో పెద్ద జ్యువెలరీ షాప్ గురించో లేదంటే ఒక పెద్ద క్లాత్ షోరూమ్ గురించో మనం చెప్పామనుకోండి, వాళ్ళు వినా వెంటరా, వాళ్ళు చేసే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఈ యొక్క రాశి ఫలితాలు చూసినది ఎవరు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూస్తుంటారు. చిన్నతనం చిన్నగా ఉండి ఉన్నవాళ్ళు మాత్రమే చదువుతారు, చూస్తుంటారు. వారి గురించి అయ్యో నేను ఎలాగుందో ఏంటో నా ఫలితం అని, అటువంటి వారిలో చిన్న వ్యాపార వర్తకం అంటే కిరాణా జనరల్స్, లేకపోతే
చిన్న చిన్న కాఫీ హోటల్స్, పెద్ద పెద్దవి కాదు, ఫైవ్ స్టార్ హోటల్స్ గురించి నేను చెప్పట్లేదు, చిన్నగా ఉండే కాఫీ హోటల్స్ అని, భోజన హోటల్స్ అని, ఇటువంటి వారికి సుప్రసబ్దాయకంగా ఉంది, ఎంతో సృజనాత్మకంగా ఉంది వీళ్ళకి. అంటే మనం వ్యాపారం చేసినా కష్టపడుతున్నాం కాబట్టి ఒక 1,000 రూపాయలు వస్తాయలే అనుకుంటారు, కానీ కాదు, 2,000 దాకా వస్తాయి. 1,000 అనుకున్నది 2,000 రూపాయలు ఫలితాన్ని పొందుతారు. అటువంటి విధంగా ఉంది. ఇక రాజకీయ నాయకుల గురించి చెప్పాలి. ఇక్కడ ఈ రాజకీయ నాయకులు ఏది చేసినా కూడా నష్టదాయకమైన పరిస్థితికి గురవుతారు. ఇక్కడ శత్రుత్వం కలిగి ఉంది, రవిశుకులు శత్రుత్వం, దానివల్ల అనేక రకమైన ఇబ్బందికరమైన స్థితిగతులు పొందడం అనేది జరుగుతుంది. సరేనండి, రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్త తీసుకుని వాళ్ళు మాట్లాడే మాటల్లో స్పష్టతగా తెచ్చుకొని, అంటే రాజకీయ నాయకులు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పాలి, కొన్ని కొన్ని సందర్భాల్లో పచ్చి నిజాలు చెప్పాలి, ఏదైనా కొద్దిగా ఆలోచన పూర్వకమైన మాటలు మాట్లాడితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. వర్తకుల గురించి బాగానే ఉంది అనుకున్నాము, వ్యాపారుల గురించి బాగానే ఉంది. ఇక మీడియా రంగాన్ని కూడా తీసుకొచ్చింది రండి. మీడియా రంగాన్ని తీసుకొచ్చు అంటే సినీ డైరెక్టర్లు, మీడియాలో పత్రికలు, యూట్యూబ్ ఛానల్ అవనండి లేదంటే పెద్ద ఛానల్స్ అవనండి, ఏదైనా ఇలా ఉన్న వారికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురవుతున్నారు. అంటే అధికారులతోటి కొన్ని చీవాట్లు తింటారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ తెచ్చేవాట్లు తింటాడు, చేసే తప్పు వచ్చావు, నువ్వు తప్పు చేసావు అని. ఎందుకంటే అన్యమనస్కమైన మనస్తత్వాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది మిథున రాశి వారికి, కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఓకే, ఎవరెవరికి ఎలా ఉంటుందో అందరికి తెలియజేశారు, మరి అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? మిథున రాశి వారు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, రవి శుక్రులు ఉన్నారు కాబట్టి రవికి యోగదాయకమైన స్థితిని కలిగించాలి. రవికి అంటే రవితత్వం ఎన్నవుతుంది, 3వ స్థానం అయింది రవిది. 3వ స్థానంలో అధిపతులు ఉన్నప్పుడు ఉన్నారు కాబట్టి అన్నదమ్ముల మధ్యన తగవలు పెట్టడానికి, అక్క చెల్లెల మధ్యన ఆస్తి తగాదాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి రవి ఆదిత్య హృదయము అనేది చదవాలి. ఆదిత్య హృదయం అనేది చదవడం కానీ వినడం కానీ, ఆదివారం నాడు ఉదయకాలాన్నే లేచి ఆదిత్య హృదయాన్ని చదవండి. ఈ యొక్క తగాదాలు లేకుండా ఉంటాయి. అలాగే ముందుగా మనం అనుకున్నది ఏంటి, భార్యాభర్తల దగ్గరకు వచ్చేసరికి ముందుగా చిన్నదానికి లేకుండా ఆలోచన లేకుండా తగవల పడుతున్న పరిస్థితి ఉంది, అది కంట్రోల్ అవ్వాలంటే ముందు ఆరోగ్యాలు బాగున్నాయి, ఆరోగ్య విషయంలో ఏం లేదు. ఇది కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలంటే తాబేలు ఎక్కడుందో వెతకాలి. తాబేలు ఎక్కడుందో వెతికితే తాబేలు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి చక్కటి గోంగూరను తీసుకొచ్చి దాన్ని తినిపించాలి. ఏది రోజు తినిపించాలి? ఆదివారం. తాబేలు అంటే రవికి సంబంధించిందే కూర్మ అవతారం, శుక్రుడికి సంబంధించింది గోంగూర వస్తుంది. ఈ యొక్క 2 డైరెక్ట్ అన్నమాట మనం చేస్తున్నది. భగవంతుడికి భక్తుడికి మధ్యన పూజారి ఉంటాడు, కానీ మనం చేసే పని ఏంటంటే పూజారి లేడు ఇక్కడ, భగవంతుడికి డైరెక్ట్ చేస్తున్నాం. అంటే తాబేలుకి తోటకు గోంగూర ఎప్పుడైతే పెడతామో అది తిన్న తర్వాత అది దీవించే దీవెన మనకు తెలియదు, అది దీవిస్తుంది కాబట్టి కలహములు లేకుండా ఉండే పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి దీన్ని చేయండి. అలాగే ఆదిత్య హృదయాన్ని చదవండి. ఈ 2 వాటి వల్ల ఇది సమస్య అవుతుంది. కాబట్టి బుధవారం ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి, బుధవారం ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి కృష్ణ తులసిని ఆకులతోటి అష్టోత్తర పూజ చేయించండి. ఇలాగా 4 వారాలు బుధవారం చేస్తే ఈ యొక్క మిథున రాశి వారికి వస్తున్న సమస్యలన్నీ తొలగుతాయి. అలాగే ఈ మిథున రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో అదృష్ట సంఖ్యగా చెప్పేది 5, అదృష్ట రంగుగా చెప్పబడేది లేత అరటి ఆకు రంగు, అలాగే అదృష్ట వారంగా చెప్పబడేది బుధవారం, శుక్రవారం, శనివారం. అలాగే గురుగారు, అసలు మిథున రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ. మా యూట్యూబ్ని మీరు అందరూ శ్రద్ధగా చూస్తున్నారు, అలాగే మీ దగ్గర నుంచి మాకు
చాలా కాల్స్ వస్తున్నాయి, ఆనందదాయకంగానే ఉన్నది. కానీ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. ఏమిటి అంటే, మనం చెబుతున్నది తిది వార నక్షత్ర యోగ కరణములతో పాటు గ్రహ సంచారమును చూసుకుంటూ గోచార ఫలితాన్ని మాత్రమే చెబుతున్నాం. అంటే వెంకటేశ్వరరావు అనే పేరు వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వరరావు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందరికీ ఒకటే ఫలితం రాదు. అలాగే ట్వీన్స్ పుట్టారు, రాముడు లక్ష్మణుని పేరు పెట్టారు. వాళ్ళిద్దరి జాతకం ఒక రకంగా ఉండదు, రకరకాలుగా మారిపోద్ది. అలాగే మనం చెప్తున్నది గోచార ఫలితంలో చెప్తున్నాం కాబట్టి 100% మీ జాతకం కాదు. మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే కలుస్తుంటాయి. ఒక 50% 60% కూడా కలవచ్చు. ఉన్నదంతా కరెక్ట్గా మీకు అనువదించడం జరగదు. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మన స్వజాతకము, అంటే ఏ తిది వార నక్షత్ర యోగ కరణాల్లో పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము, అటువంటి సమయంలో పుట్టాము, దీని వలన జరుగుతున్న గ్రహ బలం ఏంటి అన్నది. అంటే ఇక్కడ మనం చెప్పుకోనిది ఒక్క గోచార చక్రాన్ని మాత్రమే చూసి చెప్తున్నాం. అదే మీ జాతకాన్ని చెప్పాలి అంటే రాశి చక్రం చూడాలి, భావచక్రం చూడాలి, నవాంశ చక్రం చూడాలి. ఇంకా చాలా చక్రాలు ఉంటాయి. ఎన్నట్లకంటే ముఖ్యమైనది ఈ 3 చక్రాలు మేము చూసి చెప్తాం. చూసినందువల్ల మీకు 100% వస్తుంది. దాంతోపాటు మీ ముఖ కవళికలు, మీ ముఖ వచ్చస్సు, మీ యొక్క చేతి రేఖలు, మీ యొక్క నాడి, ఇటువంటివన్నీ తెలుసుకుంటే 100% తెలుసుకుని శుభయోగమైన ఫలితాలు పొందుతారు. అదృష్ట రంగులు, అదృష్ట రత్నాలు, అదృష్ట యోగాలు, అదృష్ట వారాలు, అదృష్ట నక్షత్రాలు, కీడు చేసే నక్షత్రాలు, ఇవన్నీ కూడా మీ యొక్క జాతకానికి వస్తాయి. కాబట్టి ఎవరైనా జాతకాన్ని తెలుసుకోవాలంటే జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మీకు 100% పొందుతారు. నమస్తే.